వెంటనే అలంకరించిన పెద్దలు కార్యక్రమానికి విచ్చేసిన యువ మిత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఇది ఎన్నికల సభ కాదు. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు ఓట్లు అడగడానికి రావడం లేదు. ఎన్నో త్యాగాలను ఎన్నో కష్టాలను చూసి 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇంకా ఎవరి ఇంట్లో ఏ ఒక్కరు కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రంలో మొదటిసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి 52 నెలల పరిపాలనలో తెలంగాణ ప్రజలను పెట్టిన కష్టాలను, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీపిచ్చిన పరిస్థితులను, చనిపోతున్న ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఒక భరోసా కల్పించడానికి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి, ఉద్యమకారులను కేసుల నుంచి విముక్తి కలిగించడానికి, అమరవీరుల కుటుంబాలను హక్కున చేర్చుకోవడానికి ఇక మీకు కష్టాలు అక్కరలేదు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ గుండెల్లో గుండె చప్పుడై ఉంటుందని మనకు విశ్వాసం, నమ్మకం కలిగించడానికి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడే సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు, నన్ను ఓడిస్తే నేను పోయి ఫామ్ హౌజ్లో వండుకుంటా అంటున్నాడు. కేటీఆర్ ఓడిపోతే అమెరికాకు పారిపోతా అంటున్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆలోచన చెయ్యాలి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో తెలంగాణ ప్రజలకు అండగా ఉండేవాళ్ళెవరు? తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేవాళ్ళెవరు? గతంలో ఆయా రాజకీయ పార్టీల యొక్క ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకోవాలి. 2004లో రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 104, 108 తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు చంద్రశేఖరరావు గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని ఇవ్వలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఇవ్వలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారికి స్వాగతం పలుకుతూ జై సోనియమ్మ, జై సోనియమ్మ. మిత్రులారా, అందరు కూడా ఒక్కసారిగా లేచి నిలబడి అందరూ నినదించాలి. గజ్వేల్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న కేసీఆర్ గుండెలు ఎదరాలి. జై సోనియమ్మ, జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.